ఇప్పుడు ఆ గోవిందుడికేనా? ఈ గోవిందుడికి తీర్థ ప్రసాదాలు ఏమైనా ఇచ్చేది ఉందా లేదో క్షణంలో తీసుకొస్తా. ఆ మాట అన్నా బాగుంది. ఈ ఆడాళ్ళకి భక్తి తన పతి మీద కంటే ఆ శ్రీపతి మీద ఎక్కువ అవుతుంది. ఏం చేస్తాం? ఇదిగో కాస్త ఉండిపోయి పచ్చడికాయ కాస్త త్వరగా తరిగిపెట్టండి. అవతల చాలా పని ఉంది. మీకు వంట చేయాలా? నేను బయటకు వెళ్ళాలా? నాకు ఎక్కడ పని అక్కడే ఆగిపోయింది. కాళ్ళు చేత నాకు అసలు ఆట లేదు. త్వరగా ఏమిటి? రిటైర్ అయిన గవర్నమెంట్ ఆఫీసర్ నా పవర్ ఏంటో తెలుసుకోవడం నన్ను పచ్చరు జరగమంటారా? హలో, మీ పవర్ అంతా సర్వీస్ లో ఉన్నప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఆ ఉల్లిపాయ పచ్చడికాయ తరిగినది మాత్రాన నీ చేతులేమి అరిగిపోవు, నీ సొమ్మేమి కరిగిపోదు. కానీ నేను పచ్చరుగాలు తరగడం ఎవరైనా చూస్తే ఇంకా ఏమైనా ఉందా? అమ్మో అమ్మో పరుగుబోదు. ఏం చేయాలబ్బా ఇప్పుడు? పచ్చరుగాలు తరగడం ఎవరో చూస్తే ఆఫీసర్ నా పరువు ఐడియా, ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఎక్కడ నించున్న చోట నించున్నట్టుగా ఎక్కడ కుదురుగా ఉండరు కదా. సరే, ఆకలేస్తే ఆయన వచ్చి తింటారు. ఇలాంటి చమత్కారాలు కూడా ఉన్నాయన్నమాట. చండాలంగా అతను ఇప్పుడు ఎందుకు వచ్చి చచ్చావు నువ్వు? అక్కడ అమ్మంటే వచ్చేసి చండాల. అటకెక్కి కూర్చుందిరా? అటకెక్కి కూర్చుందా? అవునా? అటకెక్కి కూర్చోండి బావా. చండాలంగా ఉందా? రాత్రి పక్క వీధిలో అటకెక్కింది అనే నాటిక చూసిందట. తను అటకెక్కి కూర్చుందిరా? అవునా. ఈ సీరియల్స్ అనుకున్నా నాటకాలు కూడా ఈ మధ్య ఆడవాళ్ళ మీద ప్రభావం చూపిస్తున్నాయని మరి చందారంగా. మరి ఏమనుకుంటున్నావురా? నాటక రంగానికి పుట్టిన బిడ్డ సినిమా, ఆ సినిమాకు పుట్టిన బిడ్డ టీవీ సీరియల్స్. ఏమో అనుకుంటాం కానీ బామతి, అసలు కంటే కొసరు ముద్దు అన్నట్లు ఈ నాటక రంగాన్ని వదిలిపెట్టి టీవీ సీరియల్స్ కతుకుపోతున్నారా ఈ ఆడవాళ్ళు? నేను నిజంగా అటకెక్కిందే అనుకున్నానే బావా. సన్నాసి, మీ యొక్క పట్టేంత అటక గదిలో ఉంటే కదరా అటకెక్కి కూర్చోడానికి. బెత్తడి బండ ఇది, ఇంత బండ వేసి ఇది అటక అనుకోమో నాడు ఇంటి ఓనర్. నేను నిజంగా అనుకున్నాను లేవయ్యా. అది నాటికలో లేరా? ఎక్కడికో వెళ్ళాలట, సింగారించుకుంటుందిరా. ఎక్కడికో పేరంటానికి. అందుక ఒకవేళ బ్యూటీ కాంటెస్ట్కి వెళుతుందేమో అనుకున్నాలేరా? ఈ ఆడాళ్ళు ఉన్నారు చూసావు, గంగిరెద్దుల్లాగా ఎందుకు సింగారించుకుంటారో నీకేమైనా తెలుసట్రా? తెలీదా? చెప్తావి చెప్పు. వాళ్ళ గ్లామర్ని వాళ్ళు ఎదుటి వాళ్ళకి చూపించుకోవడానికి రా. సరే, అసలు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చి చచ్చావో ఇప్పటిదాకా చెప్పి చావలేదే. ఎగురుకుంటూ వచ్చాను వాడ సిగ్గు లేకపోతే మగ పుడక పుట్ట ఆడు చెట్టులాగా ఆడాడు పేరడానికి తగదురమ్మా అని ఊపుకుంటే సిగ్గు లేకుండా.
చిన్నాలంగా అబ్బా నేను కాదయ్యా మరి మీ ఆవిడ మా ఆవిడ పచ్చింటావుతో కలిసి శరంతానికి పెడుతున్నాం మీ బావగారికి తోడుగా ఉండాలి రాకే వచ్చింది చందాలంగా ఎందుకు నన్ను ఎవరైనా ఎగరేసి పోతారని మీ అక్క భయమా ఇంత అన్నగా లేడని వారెప్పుడు వస్తుందో చెప్పచ్చు ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు రూలింగ్ లోకి వస్తుందో చెప్పచ్చు ఏ హీరో సినిమా ఎన్నాళ్ళు ఆడుతుందో చెప్పచ్చు మీ ఆడాలన్నా చూసావు ఇదే మీ అక్క గంగిరెద్దులాగా సింగారించుకొని గదిలోంచి బయటికి ఎప్పుడు వస్తుందో ఆవిడ గాలు పుట్టించురా భగవంతుడు కూడా తెలియదురా అబ్బో మీ గురించి నేనెందుకంటానే ఎవరివి నా ఇల్లాలివి నా సతివి ఇంటి ఇలవేల్పువే కలిసిన దేవుని నీతి ఇల్లాలే ఈ జగతి ఏమిటి బావ ఏమిటి బావా అని చూ పోయిన గ్రామ ఫోన్ చిరోడు ఏమిటే వీడు పసివాడా అవునా గుమ్మడికాయలాగా నువ్వు బొట్టకాయలాగా వీడు తాడి చెట్టు పెరిగినట్టు పెరిగారు ఈ కంటికి వీడు పసివాళ్ళగా కనిపిస్తాడే నువ్వు లేనప్పుడు చూడాలి వీళ్ళని కసితనం నాయను ఈ అవతారంలో జనం చూసాడు చేస్తాను మరి పొడుపు కదా నేను పొడుస్తా నేను పొడుస్తాను చెప్పాలి ఎమ్మ కడుపు మాడా పొద్దుటే నువ్వు నాకు ఎక్కడ దొరికి చచ్చావురా సరే పొడువు ఎప్పుగా చస్తానా పొడుస్తా ఇవ్వాలి నేను పొడుస్తాను చెప్పాలి ఇసుకు చూడవు పొడుస్తా అది కాసుకో ఇచ్చేవాడి చెయ్యి పుచ్చుకునేవాడు చెయ్యి పైన ఎప్పుడు ఎలా ఏమిటి ఇచ్చేవాడి చెయ్యి కింద పుచ్చుకునేవాడి చెయ్యి పైన ఎప్పుడు ఎలానబ్బా బాగా ఆలోచించుకోబా బాగా ఆలోచించుకో ఇదొక లంచమేనా నేనే విప్పాలి అంటే నువ్వు పెట్టి తీరాల్సిందే అబ్బో మంత్రం కూడా దిగి చూడట్లేదు వేసనార వేసలో ఎక్కడ దొరికి తెచ్చారో పొద్దున్నే నాకు సరే ఇదిగో తగలబడు చూసావాబా ఇచ్చే నీ చెయ్యి కింద పుచ్చుకునే నా చెయ్యి పైన ఒక్క పడి ఏం పొడిచి తెచ్చావురా ఇంకో పొడుస్తా నువ్వు ఇప్పాలి నేను పొడుస్తా నువ్వు ఇప్పాలి కడుపు మాడ ఆ రోజు పెళ్లి చూపుల్లో మొట్టమొదటిసారి మీ ఎక్కడ చూసి నువ్వు నాకు నచ్చావనగానే మీ ఎక్క మా తమ్ముడు పొడిచే పొడుపు కదని విప్పితేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారని కండిషన్ పెడితే ఆ రోజు నువ్వేదో పొడిచి తెచ్చావు నేను ఏదో విప్పి తెచ్చావు ఇలా రోజులను హింసిస్తావు అనుకుంటే మీ ఎక్కడ చచ్చే పెళ్లి చేసుకున్నాడు కదా ఏమిటని చెప్పేది ఇప్పుడు నేను పొడుపు కాదు పొడుస్తాను విప్పుతాను నేను ఒక చస్తానా విప్పకపోతేనే చస్తాను కానీ కోడ మీద బొమ్మ పొలుసుల బొమ్మ వచ్చేవాడిని పోయేవాడు వడ్డించి బొమ్మ ఏంటి అది నువ్వే సాటి అనుకున్నావురా ఈ గోవిందరావు అంటే ఇంకొకటి పొడుస్తా నువ్వు ఇప్పాలి నేను పొడుస్తాను ఇప్పాలి ఇసుక తోడ పొడు పుస్తా నొక్కుతా చెడుకుంటా ఏంటి విసుకుతారా నొక్కుతారా చురుకుంటారా ఏంటప్పా రసమాడికాయ విసుకుతాను నొక్కుతాను జుర్రం చురుకుంటా తర్వాత టేస్ట్ బాగుంది వాళ్ళ ఏంటి సీతాపతి ఇలా వచ్చావు ఎమ్మ కడుపు మాడా అసలే దేశంలో కరోనా వచ్చి వస్తుందో నువ్వు కుమ్మి తాగడానికి నా ఇల్లు దొరికిందా అసలు ఎందుకు వచ్చి తెచ్చావు ఆవిడ కోసం వచ్చావు ఆవిడ
ఏవిడ ఆవిడ కోసమే వచ్చా. నిన్ను దొంగలు కుక్క ఏవిడ ఇంతకు చెప్పి చావు. ఆవిడేనండి? అబ్బా మళ్ళీ అదే గోళ. ఏవిడరా అదేంటండి అట్లా అనేసా? చెప్పు ఏవిడ కోసం వచ్చావు? ఆవిడ కోసం వచ్చా. ఆవిడ కోసం రావడం ఎట్లా? ఎవరి చదన్నాల్సి? అవునండి మీ ఆవిడ కోసమే వచ్చా. అదిగో మళ్ళీ అక్కడ మా ఆవిడ లేకపోతే మీ ఆవిడ కోసం వచ్చానండి. అక్కడ మా ఆవిడ లేకపోతే మీ ఆవిడ కోసం వచ్చానండి. ఏడుపు ఇంతకే తగబడి కావచ్చుగా. మీ ఆవిడ మా ఆవిడ ఇద్దరు కలిసి ఎదురింటి ఆవిడ దానికేదాను. నువ్వు కూడా అక్కడ తగలిచ్చావు. పోయిందన్నారు పోయిందన్నారు. అబ్బా మళ్ళీ ఏమిటయ్యా? అసలు పారంటానికి ఆడవాళ్ళు మాత్రమే ఎందుకు పిలుస్తుంటారు? అది ఆడవాళ్ళు జరుపుకునే ఫంక్షన్ అయ్యా. అంటే శుభకార్యం శుభకార్యం అన్నమాట. అర్థమైంది? వచ్చిందా? ఇక తగలడు. మరి వచ్చిన వాళ్ళందరికీ గొంతుకి గంధం పూస్తూ ఉంటారు ఎందుకు? అది ఆయుధ పూజ. ఆయుధ పూజ? అవునయ్యా. ఆడవాళ్ళకి ఆ గొంతేగా ఆయుధం, అందుకు గంధం మూసి సత్కరిస్తారన్నమాట. అర్థమైంది? వచ్చిందా? ఇక తగలడు చావు. మరి వచ్చిన వారందరికీ భోజనాలు పెడతారంటారా? పెట్టచ్చు. ఏమేమి పెట్టచ్చు? ఎన్ని రకాలు పెట్టచ్చు? ఏమైనా పెట్టచ్చు. ఎన్ని రకాలైనా పెట్టచ్చు అయ్యా. ఆఖరికి పప్పు దబ్బలాలు స్వీటు అన్ని రకాలు పెట్టచ్చు. మరి వంట మడిగట్టుకొని చేయాలంటారా? హోటల్ ఆర్డర్ ఇచ్చి అంటారా? అబ్బా సీతాపతి ఇప్పుడు అవన్నీ ఎందుకయ్యా? ఏమి లేదండి. సమయానికి మా ఆవిడ పప్పుడ తీసి మీ ఆవిడ కావాలి శ్రీమంతం చేస్తున్నావా? ఏమిటయ్యా? లేదండి. మరి మా ఆవిడ మేనత్త కూతురు మనవరాలు ఫంక్షన్ ఫోన్ వస్తే ఓరిన ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు అక్కడెక్కడో దూరపు బంధువుల ఇంట్లో ఫంక్షన్ అయితే ఇక్కడ మీ హడావుడ వచ్చింది ఏమిటయ్యా? అంత గందరగోళంగా ఉంది. తగలుగాడు. గోవిందం గారు గోవిందం గారు గోవిందం గారు సీతాపతి ఇందాక వాడు ఇప్పుడు వీడు నా ప్రాణం తింటానికి పొద్దున ఇద్దరు పెద్దలు పడి తెచ్చారు. వేదం అన్నారా? వేదాలు. హలో. అవునయ్యా గోవిందరావు నేను మాట్లాడుతున్నాను. మీరా? చెప్పండి. అది కాదండి, కొన్ని రోజులు గడువు అడిగాను కదా. మీరు ఇలా మాట్లాడటం ఏమీ బాగలేదండి. ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తానంటూ అస్సలు బాగలేదండి. ఇలా కాదు కానీ సాయంత్రం నేనే వచ్చి మీతో పర్సనల్గా మాట్లాడతాను. సరేనా? ఉంటాను. మరి ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయాలంటే ఎలా కుదిరిచొచ్చుంది? మరి ఎక్కడైనా ఇల్లు కొనుక్కుందామంటే ఈ రాజధానిలో విపరీతంగా రేటు పెంచేశారు రియంట్. ఎక్కడ ఇల్లు దొరుకుతుందో వీడో కాజు కూతురా ఇల్లు ఖాళీ చేయమని చెప్పరు కదా. ఎందుకు లేదు? మన వీధి చివరి మూల మీద చిల్లర కొట్టు పెట్టుకుని కూర్చుంటుంది కదే. దాన్ని ఇంతప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా. ఇంత పిల్లల జడ వేసుకుని ఉప్పు వెంబడి ఒకటే ఏమంటే చీవిడి గారు ఇంత బెల్లం ఒక నోట్లో పెట్టుకుని చీగుతూ కూర్చునేది. దాని మొక్కు ఒక జీవనది. అది చీకేది బెల్లమో చీవిడో రాయించేది కాదు. ఇంతకీ ఏమైందట దానికి? దానికి ఏం కాలేదు. మరి అది మొగుడింటికి వెళ్ళాల్సింది పోయి మొగుడినే దానింటికి రప్పించుకున్న మహాసాధ్యం. అవునవును. పెళ్ళైన ఇంటికి వచ్చిన మూడు నాలుగే దాని దెబ్బకి భయపడిపోయి వాడు సన్యాసుల్లో కలిసిపోయాడు. నా ఉద్దేశము ఎప్పటికైనా వచ్చి చచ్చాడు అని అర్థం. దాని మూడు వదిలేసి సన్నాసులో కలిస్తే దానికి సీమంతం ఏమిటి? నా వైపు చూసి నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? మీకు తెలుసని కాదండి. బ్రతికించాలి. అది కాదండి, మా ఆడంబులకి ఎవ్వరికీ రాని అనుమానం మీకు వచ్చింది. చూసారు? యువర్ జీనియస్. థాంక్స్. ఇప్పటికైనా నాలోని జీనియస్ గుర్తించినాను. ఇప్పుడు గుర్తించేది ఏమిటి? మీరు పెళ్లి చెప్పు చూడడానికి మా ఊరు వచ్చి నువ్వు నాకు నచ్చావు అని చెప్పి ఈ బంగారు బొమ్మను చేసుకోవడానికి డిజైన్ చెప్పే మీలోని జీనియస్ ని గుర్తించాను. ఇక్కడ నాకు ఒక్క విషయం అర్థమైంది. ఏమిటో? నేను ఒట్టి వేధవని. ఎందుకు? ఏమీ లేదు. మీ ఇంట్లో మాయా అర్థం ఏమైనా ఉందా? ఏమిటి?
కోతిని కూడా అందమైన పుత్తడి బొమ్మలాగా చూపిస్తుంటేను. ఈ విషయంలో ఇప్పుడు నువ్వు నాకు నచ్చావే, చెప్పగానే ఇలాగే ఒప్పుకుంటావు. అంటే నా ఉద్దేశం ఏమి లేదే, కాఫీ అడిగితే ఇందా స్టవ్ మీద పెట్టి వెళ్తున్నానని చెప్పేయలేవా? అవి ఎప్పుడు తాగుతాయా, ఎప్పుడెప్పుడు తాగుదా అని వాటి వంటే చూస్తూ నిల్చున్నానే. ఈలోగా త్రాసుడు ఫోన్ చేసి వచ్చాడు. ఏ త్రాసుడు? ఇంకెవరు? మన ఇంటి ఓనర్. ఏముంది, ఇంటి ఇల్లు ఖాళీ చేస్తారా అద్దె పెంచుతారా అని ఒకటేమైనా నశ పెడుతున్నాడే. మన ఇంట్లో దిగి రెండేళ్ళు అయింది, ఇప్పటికి 4 సార్లు అద్దె పెంచాడు. ఇలా అయితే కుదరదు, కానీ ఎక్కడ దగ్గర త్వరగా ఒక ఇల్లు కొనేయండి. అదిగో ఆ విషయం వాడితో మాట్లాడుతూనే కాఫీ సంగతి మర్చిపోయి ఎక్కడైనా ఇల్లు దొరుకుతుందేమో లేకపోతే బ్యాంకు లోన్ అన్న శాంక్షన్ చేస్తుందేమో అని ఆలోచిస్తూ నుంచున్నాను. ఈలోగా తమరు వచ్చేసారు. సంతోషించాను. అవును, ఈ బ్యాగ్ ఎవరి దగ్గర పట్టుకుపోయారు? ఏంటి, నీదే కదా. కాదా, సరిపోయింది. అంత పెద్ద బ్యాగ్ నాకేం పనండి? నాకెప్పుడు డబ్బులు కావాలన్నా మీరు నా పక్కనే ఉంటారుగా. అవునవును, మీ ఆడాళ్ళందరికీ మొగుళ్ళేగా ఏటీఎంలు. ఏదో కొనుక్కుంటున్నారు? అబ్బే ఏమీ లేదు. ఇంతకీ బ్యాగ్ ఎవరిది? ఉదయం రాజు వచ్చాడుగా, ఒకవేళ వాడు పెట్టి మర్చిపోయాడేమోనే. అయినా వాడంటే చెల్లమ్మా అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అంటూ సొంత పావర్ తింటూ తిరుగుపెట్టు తిరుగుతూ అన్ని తిరిగిపోతుంటాడు. ఆయన చాలా కలుపుకోరు మనిషి అండి. మా మేనత్త పిల్లతల్లి పెద్దమ్మ మూడో కొడుకులా ఇలాగే అంతంత కలుపుకోరుగా ఉండేవాడట. ఆయన పోలికి ఈయనకు వచ్చిందని అందరూ చెప్పుకుంటుంటారు. వీడెక్కడ దొరికాడు దరిద్రం చుట్టం మనకి? అయ్యో, మా ఊళ్ళో ఒక నాటకాలు వేసేవారండి. నేను కూడా ఆ నాటకంలో నారాయణ నారాయణ నారదు వేషం వేశాడు. నాటకం అయిపోయి ఇన్నేళ్ళైనా ఆ స్వభావం మాత్రం ఈయన దగ్గర నుంచి పోలేదు. మాట్లాడితే చాలు, భావనారాయణ భావనారాయణ అంటూ ఒకటే నష్టపెడుతుంటాడే. ఇంతకీ ఆయన గురించి మీకు తెలియాలంటే మా వంశవృక్షం గురించి మీకు తెలియదు అనమాట. అది తెలియాలంటే నేను చెప్పాల్సింది. అలా కూర్చోండి. చెప్పు. ముందు ఆయన గురించి తెలియాలి అంటే కన్నారావు గారి గురించి తెలియాలి. అంటే కన్నారావు వస్తుంటాడా? అది కాదండి, కన్నారావు గారు అంటే మంచి అందగాడు. ఆయన చూడాలంటే ఈ రెండు కళ్ళు చాలా తెలుసా? ఆ టీవీ, ఆ రాజసం, ఆ తత్వం. సినిమా కథ చెప్పమన్నానంటే ఆ దరిద్రుడు మనకు చుట్టూ ఎలా అయ్యాడో చెప్పమన్నా, అంతేగాని ఆ మూల పురుషుడు గురించి ఈ మూల సంగీతాడు నీకు ఏమైనా ఎక్కిచ్చాడంటే సాఫ్ట్ చేసి సాఫ్ట్గా చెప్పొచ్చుగా. అలా చెప్తే మీకు అర్థం కాదండి. మీకు చెప్పాలంటే 5 తరాలు వెనక్కి వెళ్ళాలి. 5 తరాలే? తాత ముత్తాత వాళ్ళకి 8 మంది సంతానం. ఆ 8 మంది సంతానంలో 2 ఆయన ఇల్లరికింటూ వెళ్ళారు. ఆయనలో 4 ఆయన ఈ రాజాజీ. ఆయన 3 ఆడపిల్లలు, 2 కొడుకు. ఆ 3 ఆడపిల్లల్లో ఒక అమ్మాయికి మేనరికం చేశారు, ఇంకో అమ్మాయికి మా ఊళ్ళోనే సంతానం చేస్తున్నారు. ఆ అమ్మాయికి 3 ఆడపిల్లలు, 2 కొడుకులు. ఒక అబ్బాయికి సంబంధం ఖాయం అయిపోయింది, ఇంకో అబ్బాయి మా ఊళ్ళోనే అంటున్నాడు. కూతురు తాలూకా వాడి సాక్షాత్ నీకు భావనారాయణ. ఏంటి చెల్లెమ్మ బావకి మన వంశం చూసి చూపుతున్నావు? అవునన్నయ్య, అది నాకు సరిగ్గా చెప్పడం చేత కాక దిగమక పడిపోతున్నాను. నువ్వు కాస్త అర్థమయ్యేటట్టుగా చెప్పు. దానికే మగ్గం చూడు భావనారాయణ, మా వంశానికి మూల పురుషుడు నారాయణ నారాయణ. ఇప్పుడు దాకన్నా సతీనా మతిని సగం తినదయ్యా, మిగతా సగం తినబాకవయ్యా. అది కాదు బావా, నువ్వు కూడా తెలుసుకోవాలిగా. నారాయణ నువ్వు ఎలాగైనా నాకు బావమే, అది నీకు చెల్లెలు సరేనా? అదేంటమ్మా, భావనారాయణకి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆలోచన నీకు ఉన్నంతగా భావనారాయణ లేకపోతూ నారాయణ నారాయణ. ఆయన అంతేనే అన్నయ్య. సరే కానీ ఎప్పుడు చూసినా నువ్వు ఒక్కడే వస్తూ ఉంటావు, వదిలి నీ అబ్బాయిని కూడా తీసుకురావచ్చురా. నీకు తెలుసు కదమ్మా, అబ్బాయిగా బెంగళూరులో వచ్చాడు, వాడికి వండి పెడుతుంది తాను కూడా అక్కడే నారాయణ నారాయణ. మరి తమరు కూడా అక్కడే ఉండి చావచ్చుగా నారాయణ. అదేంటి బావ, ఈ చెరుకుగట్టు వదిలిపెట్టితే ఎలా బతకం వదులుకుంటా అమ్మా? చెల్లెమ్మ నీకు విషయం తెలుసా? నువ్వు చెప్పలే ఎలా తెలిసి వస్తుంది అయ్యా. అదేంటయ్యా? అంటేనా టీవీ 9
ఏదో న్యూస్ సబ్మిట్ చేయడమో ఆలస్యం అవుతుందేమో కానీ ఈ నోట్లో ఏది తాగదని నా ఉద్దేశం. బాబాయ్ చెప్పాలి చూడుసెల్లమ్మా, ఊళ్ళో విషయాలు సరే కనీసం మరి వీధుల విషయాలు తెలుసుకోవాలిగా. ఏం చెప్పింది అన్నయ్య? మరి వీధి చివరి కాంతారావు పోయాడా? నువ్వు చెప్పన్నయ్య. కాంతారావు ఇంకో దొంగలు పడి ఉన్నదంతా దోసుకుపోయాడమ్మా. కాంతారావు లభోదీపం ఏడుస్తున్నాడు. నీకెవరు చెప్పారయ్యా? ఒకరు చెప్పేదంటయ్యా వీధి వీధంత గొల్లు గొల్లు పట్టుతాడు. అలాగా గీత, నేను ఒకసారి కాంతారావు ఇంటికి వెళ్ళి అసలు ఏట్లా జరిగిందో ఏమే పోయినో అన్ని వివరం కనుక్కొని వస్తాను. జాగ్రత్త. అదేంటమ్మా భావనే గుర్తిగా ఒక జ్ఞానం జరుగుతుంది. తలక మాలిన ధర్మం తనకి దుక్కు అంట. ఆయన అంతే అన్నయ్య, ఎవరైనా వచ్చి అయ్యో నాకు ఈ కష్టం వచ్చిందయ్యో అని అంటే చాలు. ఈ దగ్గర ఉన్నదంతా ఆయనకి ఇచ్చేంత వరకు ఈ నిద్ర పడు. ఆ కాంతారావు సంపాదించడం కష్టాటితో పాడ ఇన్కమ్ ట్యాక్స్ తవ్వితే వాడు సొమ్మంతా పోతే భయం అనుకుంటావాడు. అందుకే చెల్లి నారాయణ ఎలా వచ్చిన సొమ్ము అలాగే పోతుంది. అందుకనే లక్ష్మీదేవికి ఒకటో నిలకడగా ఉండదంట. ఈరోజు ఇది, రేపు నాది, ఆ తర్వాత ఇంకొకరి. ఏం చెప్పవన్నయ్య? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇదే అధ్యాయాన్ని అత్యంత అధ్యాయాలు బోధించాడమ్మా. అది మన ఘంటసాల గారు 3 గంటల పాటు ఘోషించాడు. నువ్వేం చేస్తున్నావని దుఃఖిస్తున్నావు. ఈరోజు ఏం చేసినా నీకు సంపాదించింది ఇదిగా. నువ్వు అనుభవిస్తుందే ఇది, రేపు నాది, ఆ తర్వాత మరొకరిది. ఇదే గీతాసారా. ఒక్క ముక్కలో అర్థమయ్యేటట్టుగా ఎంత బాగా చెప్పావన్నయ్య. ఒక్క ఏదంటమ్మా, రామాయణం, భారతం, భాగవతం అబ్బబ్బబ్బో ఎన్నో చదివాను. దేశమంతా తిరుగుతూ భగవద్గీత 20 గంటల కొద్ది ఉపన్యాసాలు ఇచ్చాను. నా ఉపన్యాసాల ముందు జాగంటి వారి స్థుతులు, గరగపాటి వారి చలక్తులు బలాపూరని నా ఉపన్యాసాలని ఎన్నెన్నో బహుమతులు, ఎన్నెన్నో కానుకలిచ్చారమ్మా. అవన్నీ తీసుకోవడం ఇష్టం లేక అక్కడే భేదాభివృద్ధికి దానం చేశానమ్మా. అలా ఇచ్చింది మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు బాధపడరు. నీకు తెలుసు కదమ్మా ఏది శాశ్వతం కాదని. చూడమ్మా మనలో మన మాట చెప్పకూడదు కానీ కొంతమంది ఉన్నాడు చూసావు, చెప్పేది శాస్త్రాలంతా, చేసేది పెసరంతా. గీత, ఆ కాంతారావు బాగా బాధపడుతున్నాడే. పాపం కూతురు పెళ్లి కోసమే కష్టపడి సంపాదించి ఎన్నో నగలు చేయించాడట. వచ్చే మాసంలోనే ముహూర్తాలు పెట్టుకున్నాడు. ఆ దొంగ ఎవడో కానీ న్యూస్ టీము కూడా ఆధారాలు దొరకకుండా ఉన్నదంతా దోచుకుపోయాడు. అందుకే మరి దురాశ దుఃఖానికి చెట్టని ఊరికే అన్నారా? ఎలా వచ్చింది అలాగే పోయింది. అందుకేనమ్మా ఊళ్ళకి వెళ్ళేటప్పుడు కాపలా పెట్టమని పోలీస్ స్టేషన్లో చెబితే పోలీసు నారాయణ చెప్పినా విన్నారా? వినరు. అదే ఏ ఎదురింటి వాళ్ళకు పక్కింటి వాళ్ళకు చెప్పిస్తారా? చెప్పరు. అందువల్లే పల్లెల్లో కన్నా పట్టణాల్లో దొంగతనాలు ఎక్కువయ్యాయి, దొంగతనమయ్యాయి నారాయణ. ఒకటి రెండు ఎదురు చెప్పులు తగిలితే తప్ప మన కళ్ళు తెరవట్లేదు నారాయణ. అవును బావ, నష్టం జరిగితే తప్ప మనలో చల్లం రావటం. దేశంలో పంటలు పండక పండినా గిట్టుబడుతుంది లేక రైతులు అప్పులు కురుగుపోతున్న వాళ్ళు వచ్చి అదో వచ్చిందా రాలా? అదే ఢిల్లీ రైతు ఉద్యమంలో ప్రజల్లో కలకలం రావటం, ఆ కలకలం ప్రజాగర్జనగా మారి ప్రభుత్వం మీద వచ్చి చేసిన చట్టాలు రద్దు చేయించినా మన ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకుంటూ దేశాన్ని నాశనం చేస్తున్నారు. రాజకీయ ఒకటికి రెండు ఎదురు దెబ్బలు తగిలితే తప్ప మనలో చలనం రావడం లేదంటే అది మన దౌర్భాగ్యం అయ్యా. రాదు నారాయణ, మరి ముందుగా నష్టాన్ని అంచనా వేసే మేధావి వ్యవస్థ నిద్రపోతున్నట్టు నటిస్తుంది కాబట్టి ఈ విషయంలో నేను ఏకీభవించనయ్యా. ఏకీభవించి తినాలి నారాయణ. ఎందుకంటే మేధావుల నోళ్ళు కొంతమంది డబ్బు బలంతో, కొంతమంది అధికార బలంతో వాళ్ళ నోళ్ళు నొక్కేస్తున్నారు. అందువల్ల మేధావులు నిద్రపోతున్నట్టు నటిస్తున్న మాట నిజం. చెప్పింది నిజమే అన్నయ్య. అవునమ్మా, నిన్నుడు పడటం కష్టమే అయినా ఉండలేదుగా కాబట్టి అంగీకరించి తినాలి చెల్లి నారాయణ. సరే సరే, మనం చర్చించుకునేంత మాత్రం సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందా పోడా? చర్చించవలసిన వాళ్ళు చర్చించవలసిన చర్చించకుండా అనవసర చర్చలు జరుపుకుంటూ
కుర్చీలు ఎరగొట్టుకుంటూ పిచ్చి కుక్కలా పదవ కోసం కొట్టుకు సంచున్నారయ్యా. ఈ రాష్ట్రాన్ని ఒక్కల ముక్కలుగా చేస్తున్నారు కదా. సరే కాని ఈవేళ కూడా చేయండి అన్నయ్య. టైం కాదంటే మీ ఇద్దరిని చూసుకోవాలని వచ్చారంట. అదే ఒకసారి వచ్చి చూ చచ్చావుగా. అదేంటో బావ జీవహాయిస్తున్న బా చెల్లిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు తప్పు లేదు. కొమ్మ కొమ్మలు కావచ్చు మంచి పోయించి అప్పుడు బాలు వాసన వస్తుంది. అదేంటోనమ్మ మా ఆవిడ చేసిన వంట సొంటలా దాని వెంట తిరుగుతూ తింటున్నాడు తప్ప వంట పచ్చి గడ్డి అదే ఈ అమృత హస్తాలతో చేసిన వంటలోని కప్పడం మనకు రమ్ములా వస్తుంది. కాని ఈ విషయంలో మా బావయ్య చాలా అదృష్టం వస్తుందమ్మా. చెప్పానయ్యా. అవును బావా ఈ అదృష్టం మనకు రమ్ములా వస్తుందా అని నారాయణ అంటే ఆపవయ్యా పిల్లక చస్తున్నాను. ఏ నారాయణ అంటే పూత నారదుడుగా కలికాలం నారాయణ నాటకాలలో నాటకం చేసి వేసి వేసి అలవాటైంది. కానీ అవన్నీ స్టేజ్ మీద వెళ్ళానయ్యా ఇంటి దాకా తీసుకురావద్దని చెప్పేది. అవతల మేము మన వెళ్తున్నావా నారాయణ? మనం కాదు మేము ఇద్దరమే వెళ్తున్నాం హోటల్కి. అలుంగటి ఏ ఎరుంగని అన్నదాత అడిగిన నాడు సమస్త జనులు సత్తు నాటకాల డైలాగులు నువ్వును అసలు ఇప్పుడు ఎందుకు వచ్చి చచ్చావో మాకు తెలియపోతేనేగా. ఎందుకంటారేమిటండి వయసులో పెద్దవాడు బాగా మాకు వరసైన వాడు చెల్లెమని చూడటానికి వచ్చి ఉంటాడు. అన్నయ్య నీ బాధ నాకు అర్థమైందిరే అన్నయ్య. నువ్వు అర్థం చేసుకున్నట్టుగా భావనారాయణ అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే ఇలాంటి మొగ్గురితో కాపురం ఎలా చేస్తున్నావమ్మా? ఏం చేస్తావున్నాయా పుణ్యం కొద్ది పశుడు పిండ కొద్ది రొట్టె అని ఊరకే అన్నారాచ్చులాంటి మాట చెప్పావమ్మా. చెల్లమ్మ ఉదయం నువ్వు చేసిన టిఫిన్లో ఓ పది ఇంటి పెట్టావమ్మా అవి తిని వచ్చాలనే హోటల్లోనూ వచ్చేసి ఆ తర్వాత బ్యాంకింగ్ శివాకి వెళ్ళి ఆ తర్వాత సాయంత్రం హుషార్క్గా ఏ పన్ను శిఖానికి వెళ్ళి రాత్రికి చూసి రెస్టారెంట్లో ఫోన్ చేసి ఎవరెళ్ళక వలసి ఎరుకుందామమ్మా. అలాగే అన్నయ్య నువ్వు అలా కూర్చో నేను ఇప్పుడు తీసుకొస్తాను. రాజాజీ పానకంలో పుడక ఎప్పుడైనా చూసావా? చూడలేదా? ఒక్కసారి అద్దంలో చూడమ్మా కనిపిస్తుంది. చూద్దాం దానికి అందులో కనపడింది నా ముఖమేగా. ఏం చూకావు బావా? అన్నయ్య ఇదిగో అది ఏంటమ్మా ఒక్కింటిదియా ఈ బాడు కట్టు ఎట్లా సరిపోతుందమ్మా? ఏం చేయమంటావున్నాయా? పొద్దునే అయిపోయింది అది ఒక్కటే మిగిలింది అది కూడా కుక్కకు పడచ్చు పక్కన పెట్టాను. నువ్వు అడిగితే కాదుండక తీసుకొచ్చి పెట్టాను. అంతేనమ్మా ఆనాడు శ్రీకృష్ణుడు కాదు అన్నట్టు ఈ రాజాది అభిమానులతో పెట్టింది దేని కాదండమ్మా. అమ్మని టిఫిన్ పెట్టావమ్మా అదే చెత్తు అదే చెత్తు ఓ కప్పు కాఫీ ఇస్తే. నువ్వు కాఫీ అడుగుతావని నాకు ముందే తెలుసు అన్నయ్య. అయినా మనిషి అన్నవాడు ఎవడైనా టిఫిన్ చేసిన తర్వాత కాఫీ తాకుండా ఉంటాడో చెప్పు. కానీ మా ఇంట్లో కాఫీ లేదు. వికాసని పెట్టుకుంటావమ్మా. వికాసం ఇద్దామన్నా గిన్నెలన్నీ ఆయన మాడగొట్టేశారు కదన్నయ్య. అసలు
ఒక్కసారి వచ్చి వెళ్ళేవాడని అతిథి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవాడు అతిథి కదే బేవర్సగాడు అంటారు అలాంటి బేవర్సగాడికి నా సొమ్మంతా దోచిపెట్టడం నాకు ఇష్టం లేదు అంటున్నాను చూడండి ఈ ఇంట్లో మీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది అది కాదయ్యా ఇంటికో ముష్టి వండాలి వాడు చేసింది వాడు రోజు వచ్చి అమ్మా అమ్మా అని బాగా తిరిగిపోతున్నాడు ఇలా నా సొమ్మంతా వచ్చిన అడ్డవైన వేదనందరికి దోచి పెడుతుంటే నా సంతృప్తి కథ ఎప్పుడు నెరవేరుతుందయ్యా అంటే ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం అంతేగా ఒక్క నిమిషం వాడి సంగతి నేను నేను ఎదురుస్తాగా వస్తున్నా వస్తుందా దగ్గర వచ్చే సంగతి అన్నయ్య ఉన్నాడని కూడా చూడకుండా అన్నయ్య ముందు నన్ను పట్టుకొని మాట్లాడతారా నిన్ను కాదే ముఖ్యమండి మాట వినవేతన మాట వినవే ఇది చెప్పినది వినవే అది కాదే నేను అన్నది ఆ ముచ్చివాడి నేను ఇల్లు కాదే మాట వినవే గీత వాళ్ళు చెప్పినది వినవే అది కాదే నా మాట వినవని చెప్పేది వినవే ఈత నా మాట వినవే చెప్పేది వినవే ఏమిటి అవతారం ఎందుకు నీకు తిరస్కారం మనకెందుకు ఈ గ్రహచారం నా మాట వినవే వినవే వినను 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 అంతేనా అంతే అంతేనా అంతే 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 సరే నువ్వు అంతే అయితే నేను అంతేనే అమ్మా చెల్లెమ్మా మావల పట్టు చీర తెమ్మన్నావా లేక వడ్రాలను చేయించమన్నావా లేక ఏడు వారాల నగరం చేయించమన్నావా నా ముఖానికి అంత అదృష్టం కూడాను కరెక్ట్ గా చెప్పేవే అంటే నా ఉద్దేశం నువ్వే ఒక పుత్తడి బొమ్మవే ఇంకా నీకెందుకే పుత్తడి ఇంకా పట్టు చీరలు అంటావా ఇంట్లో బీరవా నిండా ఉన్నా ఇంకా నీకేం కావాలి తరతరాలుగా మారని మీ ఆడజాతి తలరాతలు పంచడానికి అప్పుడప్పుడు నాలాంటి మహానుభావుడు మా పావల గృహంశ పెట్టి భగవారి కోసం మీ ఆడవారికి ఆయుర్వేదం దొరికింది భూమి నేర్చాల్సింది చట్టాలన్నీ మీ ఆదాయపై అనుకూలంగా ఉన్నాయబ్బా మీ వెనక నాలాంటి గొప్ప ఉంటూ ఉంటారు అవుతుందమ్మా ఇప్పుడు నాకు సెటర్ వేసి ఇప్పుడు బావా బట్టా అంటవా చెల్లమ్మా ఇవాళతో తెలిపోవాలి బావో నువ్వు చెల్లమ్మా ఎన్నాలి పగవాలి ఆధిక్యం ఎన్నాలి అభిజాత్యం ఆధిక్యత ఇక్కడ కలుగుతుంది వేరే నువ్వు మాట్లాడేది వేరయ్యా నేను అదే చెప్తున్నాను ఈ ఇంట్లో ఆయనకి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది అంటున్నాను అవునమ్మా ఈ ఒక్క పాయింట్ దాడు నువ్వు బావకి ఇరాకులు ఇవ్వటానికి అవునమ్మా నాకు తెలిసిన ఆయన ఉన్నాడు నాతో నాటకాలు వేస్తూ ఉంటాడు దేవుడు మనది చేస్తాడు ఫ్రీగా వాదిస్తాడమ్మా ఏమిటా చిలకా గోరిక లాంటి మా మొగుడు పెళ్ళాల మధ్య విడాకులు ఇప్పిస్తావా లాయర్ దగ్గరికి తీసుకెళ్తావా అమ్మా విన్నావుగా నువ్వు ప్రేమగా తీసుకునే ఈ అన్నయ్య ఒరే అన్నాడంటే
ఈ మాట బట్టి బావకి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమైపోతుంది. చాలమ్మా చాలు, చెప్పు కింద తెలుగులో మగాడి పాదాల కింద బతకాల్సిన అవసరం నీకు లేదమ్మా. నువ్వు చదువుకున్నావు, బావాట్లు లేకుండా నువ్వు దర్జాగా పుట్టిగా నిరూపించుకున్నావు. పైగా ప్రపంచంలో గొప్ప వాళ్ళందరిలోకి ఆటో తీసుకొస్తా, నువ్వు రెడీగా ఉండు. ఆటో తీసుకొస్తావా, లాయర్ దగ్గరికి తీసుకువెళ్తావా, మధ్య తగాదా పెట్టింది చాలక విడాకుల దాకా తీసుకెళ్తావా? ఒరే ఒరే నిన్ను ఒరే ఈసారి రా. నువ్వు కూడా పాట పాడుతున్నా ఏంటి? నేను నిజంగానే ఏడ్ చేశాను అనుకుని మీరు నిజంగానే భయపడిపోయారా? ఏం కాదు, కుత్తొత్తునే. నువ్వు కూడా మీ స్కూల్లో చదువుకునేటప్పుడు నాటకాలు వేసినట్టుగా ఉందే. నేను కూడా నాటకాలు వేసాను. మహారాణి ఉంటుందా, ఆ రాణి వెనకాల చెలికత్తులుంటారా, అందులో ఏడో చెలికత్తులు నేను తెలుసా? అమ్మో నువ్వు సామాన్యురాలు కాదే. ఇప్పుడు మన నాటకాలు ఆటలు నేర్చుకుని ఆ రాజాజీ గారికి బుద్ధి చేయడం అంత అవసరం అంట? అవసరమేనండి. ఒకసారి ఏం జరిగిందో తెలుసా, మా పెద్ద మా పింతని మనవరాలకు మూడో కూతురికి పుష్పవతి ఫంక్షన్ లో వాళ్ళ విజయకుడు మేనల్లుడు వాళ్ళ విజయకుడితో కలిసి ఏదో ఒక చిన్న తగాదా పెట్టుకుని వాళ్ళు అలాగే గొడవ ఆడుతున్నారంట. ఇప్పుడు ఆయనకి బుద్ధి చెప్పడానికి ఒక చిన్న నాటకం ఆడారండి. మా నాయనమ్మ నా ఐదో ఏట చెప్పింది తెలుసా? ఈ ఐదో ఏట మీ నాయనమ్మ? బాబో ఎంత జ్ఞాపక శక్తి నీకు. మరి ఏమనుకున్నారు ఈ గీత అంటే? అందుకే మనం కూడా ఇప్పుడు ఒక చిన్న నాటకం ఆడి వీడికి బుద్ధి వచ్చేటట్టుగా చేయాలి. సరేనా? అది మర్చిపోకండి. కానివ్వండి. అన్నా చెల్లెలు నాకెక్కడ దొరికారు రే, వాడు చూస్తే అలా వాడట, ఇది చూస్తే ఇదట, నాన్న నాన్న ఒకటేమైన ప్రేమలు ఒకటేమైన ప్రేమ. వస్తాడు వస్తాడు. సీరియస్ సీరియస్ ఆటో తెచ్చావా అన్నయ్యా? చెప్పిన ఆటోలమ్మా, ఇలా కొత్త ఏరియా అంటే ఉమిక్రానంటమ్మా, దుక్కుమంది వస్తామని ఎవరిలో వాళ్ళే తొక్కున్నారుమ్మా. లాయర్ ఉండేది నాలుగు వీధులు అవ్వట్లేగా నడిచే వెళ్తారా అమ్మా? గీత నన్ను వదిలి వెళ్ళిపోతావంటే అబ్బో ఆ సూట్ కేసు ఎక్కడికమ్మా? లాయర్ దగ్గరికి వెళ్ళి మనం కేసు గురించి మాట్లాడిన తర్వాత సరాసరి నీట్గా మనం వెళ్ళాలి. ఇరుకమ్మా మరే పర్వాలేదు అన్నయ్య, విశాలమైన ఇంట్లో ఉండే కన్నా ఇలా విశాల హృదయం ఉండి ఇరుకింట్లో ఉండడానికి నీట్లో ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పువ్వుల్లో పెట్టి చూసుకుంటానే. ఇప్పుడు చాలు, వెళ్తున్నాను నేను. ఆలోచించుకోని అమ్మా. ఆలోచించాల్సిన పని ఏమీ లేదు, మనం వెంటనే వెళ్తున్నాం అంతే. ఇక్కడ గారితో మాట్లాడుకుంటే ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకేం లేదు. ఏమిటి ప్రతిలాడుతుంటే తగ్గ బెట్టు చేస్తున్నావు? ఏడయ్యా తెలియకనేది, చెట్టుకొచ్చినంత వయసు వచ్చింది. ఆ మాత్రం ముగ్గురుతో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియకపోతే ఎలా మాట్లాడాలో ముందు ఆయన నేర్చుకోమని చెప్పు. చూసావా చూసావా, మాటకు మాట ఎలా ఎదురు సమాధానం చెప్తుందా? ఏం పెంచాలో తిని వీళ్ళ అమ్మా నాన్న. నన్నేమన్నా ఊరుకుంటాను కానీ మా అమ్మ నాన్న ఏమని అన్నారంటే మర్యాదగా చెప్పండి. అబ్బో తెగ పొరిలిపోతుంది పుట్టింటి మీద ప్రేమ. పట్టుకోబోయే రాజాజీ పట్టుకో. అందరూ నా ఇంటి మీద పడి ఏడ్చేవాళ్ళే ఎక్కువ. రాజాజీ అసలు మూగుడట లెక్కలేదు దీనికి. ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో నేర్చుకోమని చెప్పు. ఉంటా
చెప్పడానికి ఏమీ లేదయ్యా, ఈ రోజుతో అట్టో ఇటో తేల్చి పారేస్తాను. రేపు పాటికి నేను ఇంకో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటే నా స్వామి రంగవసమ్మా, నువ్వు లేకపోతే ఇంకో దాన్ని తెచ్చి పెట్టుకుంటానంట. అది ఏ వయసులో మొదటి భార్య బ్రతుకుండగా ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవాలన్నా, ఇంట్లో తెచ్చి కురుక్కోవాలన్నా, అది చట్టరిచ్చా నేరం అని అయ్యగారికి తెలియదు అనుకుంటాను. చెప్పన్నయ్యా, పెళ్లి చేసుకుంటే నేరం, సహజ జీవనం చేస్తే నేరం కాదని ప్రపంచం అంతా ఇప్పుడు అదే ట్రెండ్ దొరుకుతుందని చెప్పవయ్యా నీ చెల్లెలకి నారాయణ. అయ్యో, నాకంటే బుద్ధి తక్కువై నా కర్మ కాని అందుకంటే నేను పెళ్లి చేసుకున్నాను కానీ ఈ ముసంటప్పుడు చూసి పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారో అడగన్నయ్యా. ఏంటయ్యా, నేను అలా వీధిలో నుంచొని అంతమంది సంగతి నాకు తెలియదు కాని భావనారాయణ కోసం ఒక అమ్మాయి రెడీగా పెట్టాడు. అదేనమ్మా, వల్ల నువ్వు బావ లోన్ కోసం బ్యాంకుకి వచ్చారా? నేను కూడా డబ్బులు వేసుకుందని బ్యాంకుకి వచ్చారా? అక్కడ ఒక అమ్మాయి నిన్ను చూపిస్తూ ఏమందో తెలుసా? నిన్ను చూపిస్తూ మీ అమ్మగారు లేదా నా భార్య అని చెప్పారే. చెప్పండి, ఇంకా గుర్తు లేదే బావా, గుర్తు లేదా? గుర్తు లేదని నటిస్తున్నావా? నువ్వు ఉండవయ్యా రాజాజీ, నిజం చెప్పండి. ఇంకా నా గురించి అదేం మాట్లాడుతా చెప్పండి. యువర్ అన్లక్కి, మీలాంటి హ్యాండ్సమ్ కి ఇలాంటి ముసలావిడ చేసిన కార్డు దుర్మార్గుడు అంది. రోజు టిక్కు టక్కు తయారైపోయి టిక్కు టక్కు టిక్కు టక్కు బయటకు వెళ్ళిపోతుంటే నేను ఇంకేమిటో అనుకున్నాను. ఇదని మాట నాకు అంత తెలుసునండి, అందమైన మొగుడు ఉంటే వాడిని కాపాడుకోవడం చాలా కష్టం అమ్మా అని నా మేనత్తో కూడా కుదురు దాని మనవరాలు ఫంక్షన్లో నాకు ఎప్పుడో చెప్పింది. ఆ విషయం నాకు అప్పుడు అర్థం కాలేదు బాబా, నాకు ఇప్పుడు అర్థమే బాధపడుతున్నాను. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏం చెల్లినారాయణ? ఆ బ్యాంకు లోపలతో సరసాలంటే నాకు తెలుసు, వీళ్ళు కాక బయట ఎంత మంది ఉన్నారు. ఆ నారాయణకే ఎంతమ్మా, అమ్మో అమ్మో, ఎక్కడి నుంచి ఎక్కడికి ఫిటింగ్ పెట్టి చస్తున్నావు? చిత్రం ఉన్నా కూడా ఈ తాయి గాడి నడుగా ఆపే చాలు. మాట్లాడకండి, నాకు అంత అర్థమైంది. నేను విడాకులు చేస్తే దాన్ని తెచ్చుకుని ఇంకో పిల్లలు అనుకుంటున్నారా? నేను చచ్చిన అది కాదు, నువ్వు మాత్రం విడాకులు ఇవ్వకమ్మా. నువ్వు విడాకులు ఇచ్చావే అనుకో, ఇక్కడ ఈ గోవిందుడు ఆ బ్యాంక్ తనతో సరసాలు ఆడుతూ ఉంటే అది తెలుసుకొని నువ్వు ఏ మూలలో కూర్చొని కుగిలిపోతుంటావని భావనారాయణ అనుకుంటున్నాడేమో. చెల్లెమ్మా, నే ఉండగా నీకు అలాంటి పరిస్థితి రానిరమ్మా. కానీ తెలుసుకోవచ్చున్నాయా? హలో, అవునయ్యా, నేను అసలే ఇంట్లో సమస్య వస్తున్నాను, అక్కడే ఉండు, ఎటు పోవద్దు, ఇప్పుడే వస్తున్నా సరేనా? ఎటు కదలద్దు, దోదొక్కుతా ఉండు, అక్కడే ఉండు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పాతికేళ్ళు ఉంటాయా ఆ పిల్లకి? గీత వీడు చెప్పేది ఏది నమ్మబాకమే, వీడు మన ఇద్దరి మధ్య తగద పెట్టడానికి చూస్తున్నాడే. చెల్లెమ్మా బావలదులేవా, మనకు మొదలమ్మా. నోరు పోయ్యా? సరేదయ్యా, నేను నోరు పోస్తాను. మరి అదేంది ఇది? అయ్యో ఆ బ్యాగ్, బాంబో ఇది ఎక్కడిది, ఇది ఎక్కడికి వచ్చిందో తెలియదు నాకు. నేను అదే అడుగుతున్నాను, ఉదయం అడిగితే రాజాజీ తెచ్చాడు అన్నారు, మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు? ఆ బ్యాగ్ ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదే, బయటికి వెళుతుంది. ఆ బ్యాగ్ రాజాజీ నువ్వు నోరు పుచ్చుకున్నావు, లేకపోతే నీకెంత ఉనికెందుకు? మరి ఈ బ్యాగ్ మా చెల్లెవరు, నువ్వు ఎందుకు పట్టుకున్నావు? గీత, నేను బయటికి వెళ్ళే హడావుడిలో నువ్వేదో ఇచ్చావు, నేనేదో పట్టుకున్నాను, అంతేనే. నేను ఇప్పుడు బయటకు వెళ్ళకపోతే వాళ్ళే ఇక్కడికి వచ్చేస్తారే. చూసావా, సరాసరి తన గొప్పగా తీసుకొచ్చేస్తాడు, తన చెప్పు పడిపోను, తన కాళ్ళు పడిపోను, తన చేతులు ముడుకుపోను. ఆపాలి చిత్త ప్రాణం నువ్వు.
వచ్చేది ఎవరు అనుకుంటున్నావు? మన ఇంటి ఓనరు. ఇప్పుడు ఫోన్ చేసింది ఆయనే. అయితే మరి బ్యాగ్? మగడుపు మాడా, బ్యాగ్ ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను ఆ బ్యాంక్ అమ్మాయి దగ్గరికి వెళ్ళింది మన ఇంటి లోను కోసమేనే. బాగలేదు లోను కోసమే, కానీ ఆ బ్యాంక్ పిల్ల బావని ఫోన్ చేసుకుందమ్మా. ఇంకా సొస్తావేది చెల్లి నారాయణ, నువ్వు లోపలికి వెళ్ళి నీ నగలు నచ్చ నప్పు నచ్చు అన్నీ తెచ్చాయమ్మా. వేసి గొడ్డు బాగాలేదు, ఇలాంటి తిరిగిపోతున్నా రైతు మనమే పర్లేదు, పూర్తిచ్చేయమ్మా. ఇది నా కుటుంబ విషయం, నువ్వు నోరు మూసుకొని మూల కూర్చుంటేనే నీకు మర్యాదగా ఉంటుంది. మర్యాదల గురించి మీరు చెప్తే నేర్చుకోవాల్సిన కర్మ మాకేం పడలేదు. నాకంతా అర్థమైంది రండి. ఇప్పుడు ఆడిన ఈ చిన్న నాటకంతో మీ మనసులో ఉన్న మాటలు కూడా నాకు బయటకొచ్చి నాకు అంతా అర్థమైంది. ఎలా చూసినా నాకేం అర్థమైందనా? ఇప్పటి వరకు మీరు ఏదో సీరియస్ గా వాదులాడుకుంటున్నారని. సరేరా, నువ్వెప్పుడు వచ్చావు? అదేంటి మామయ్యా, ఉదయం మీరు మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గర ఎదురయ్యాను కదా. అవును కదా, మర్చిపోయాను ఆ విషయం. వచ్చి రాగానే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అత్తయ్య గారిని డిస్టర్బ్ చేయడం ఎందుకులేమని చెప్పి వెళ్ళి ఆ పని చూసుకొని వచ్చారు. ఇగో ఈ టైం అయింది. అది సరే, ఇంతకీ ఈయనెవరు అత్తయ్య? మా అన్నయ్య. అన్నయ్య మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చాలా దూరం. నారాయణ? నారాయణ? నారాయణ అని పిలిచింది ఎవరిని? ఇంకెవరిని మిమ్మల్ని? నారాయణ ఈ పిలుపు ఎక్కడో విన్నట్లుందండి. అదే ఎక్కడ లేదండి. కాదండి, మన ఇద్దరి మధ్య వారం రోజులు పరిచయం ఉన్నట్లు గుర్తొస్తుంది. అది ఎక్కడ ఎప్పుడు అన్నదే గుర్తుకు రావడం. అబ్బే, నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, మీరు నన్ను ఎప్పుడు చూడలేదు. చెల్లెమ్మ నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తానమ్మా. నేను కూడా వస్తానన్నయ్య. ఎక్కడికి? లార్ దగ్గరకి. ఎందుకు? విడాకుల కోసం. ఎవరికి? దీనికి నాకు. అవునరా గిరి, ఆ బ్యాంక్ అమ్మాయికి నాకు ఇల్లీగల్ రిలేషన్ ఉందని ఈవిడ గారి దృఢమైన నమ్మకం. అది నిజం కాకపోతే ఈ బ్యాగ్ ఇక్కడికి ఎలా వచ్చిందో చెప్పండి. ఏది, ఈ బ్యాగేనా? ఆ బ్యాగేనా? అవును, బ్యాంక్ అమ్మాయి అంటున్నారు మా. ఈఎంఐనా? ఆ ఈఎంఐ. ఈ బ్యాగ్ ఈ అమ్మాయి గిఫ్ట్ గా ఇద్దామని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాను అన్నయ్య. ఈ బ్యాగ్ కి మామయ్యకి ఎటువంటి సంబంధం లేదు. ఈ అమ్మాయినే నీ కూతురుగా చేద్దామని అనుకుంటున్నా. చూడు గీత, మన ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నానే, నా జీవితంలో భాగస్వామి ఎవరైనా ఉంది అంటే నేనే. అనవసరంగా ఈ రాజాజీ మాటలు విని నన్ను అనుమానించావు. రాజాజీ ఏంటమ్మా, చెయ్యాల్సిందంతా చేసేసి మెల్లగా దారుకుంటున్నావు. అంటే వీళ్ళిద్దరు విడిపోవటానికి గొడవ పట్టడానికి కారణం ఏంటారా? ఏమంటే రాణాజీ, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ మూతి నాకుంటూ కూర్చుందట, నేను అర్థమైందిరా. అంటే అంటే దాన్ని ఎవరు చూడలేదండి. అంటే వీళ్ళిద్దరు ఇడిపోవడానికి వాళ్ళకు కూడా అది మాత్రం తెలియదు. రాజమేంద్రంలో పట్టా, విజయనగరం వెళ్ళావు, విజయనగరంలో పట్టా, శ్రీకాకుళం వెళ్ళావు, అక్కడ ఇలాంటి కేసులో పడడం నాలుగు వచ్చి పడ్డావు. ఒక పావు గంటలో ఈ రాజాజీ గారి నాటకానికి తరలిస్తాం. అరే రాజాజీ, మీతో కలిసి ఫోన్ చేసి చాలా కాలం అయిందిరా. నారాయణ అమ్మా గీతమ్మా పాలకూరులో మీలాగే దంపతుల మధ్య విభేదాలు సృష్టించి వాళ్ళ నగలు డబ్బులని ఎత్తుకెళ్ళానమ్మా. అరే రాజమండ్రి, అసలు ఈ వృత్తాంతం తెలుసామాయా? ఏమరా, ఏదో నాటకాలు ఆడుతుంటాడంట, అందులో ఏది నారదుడి వేషం పెక్యులర్ గా వేస్తానని చెప్తున్నాడు రా. పైగా ఏదో బిజినెస్ ఉందని చెప్తున్నాడు రా. అది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ ఉందని చెప్తున్నాడు రా. నిజమే చెప్పాడు మాయా, నాటకాలు ఆడతాడు అని. రంగస్థలం మీద కాదు, అమాయకులైన భార్యాభర్తల మధ్య కలహాలు, నారదుడిలా చేరి కలహాలు సృష్టించడంలో వీడంతటి వాడు లేడు. గ్రేట్ ఫేమస్ ఆర్టిస్ట్ ఎరా. అంతేనా? అంతేరా అయ్యా. ఏదమ్మా బుద్ధొచ్చిందమ్మా, సీతారాములాంటి మీ ఇద్దరు మధ్య బానిసులా చేరి మీ డబ్బు నగల మొత్తం దోచుకోవాలని చెల్లించమ్మా. ఎంత పని చేశారు దొంగ సచ్చాడా? సమయం ఎంత కాడ వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ మాట నన్ను ఇంట్లో బాగా.
ఇప్పటికైనా అర్థమైందా? ఇలాంటి బంధువులు గారి బంధువులు ఇంట్లో తీసుకొచ్చి పెట్టి నాన్న నాన్న అని ప్రేమలు కురిపిస్తే భార్యాభర్తల మధ్య జగడాలు పెట్టి జాతర జాతర చేసి నిలుదోపిడి చేస్తారని ఇప్పటికైనా కళ్ళు తెరవే. ఇప్పటికైనా కళ్ళు తెరకపోతే నిండా మునిగిపోయేది నువ్వు నేనే కాదు, అమాయకులైన ఎంతో మంది భార్యాభర్తలు. చూడదు దీపా, మన భారతీయ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య వచ్చేవి కొన్ని సమస్యలు అయితే మరి కొన్ని సమస్యలు ఇదిగో ఇలాంటి ఆషాఢభూతుల వల్ల వస్తూ ఉంటాయి. అసలు సమస్య మూలాలను గ్రహించి పరిష్కార దిశగా పయనిస్తే ఆ భార్యాభర్తల ఇంట అష్టపదులు తాండవిస్తూ ఆ ఇల్లు ఆనందమయంగా ఉంటుంది. అవునా? We'll be right back.